తండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వినుదీయని దేశ భక్తులారా కదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వినుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీ దాదాపుగా 53 రోజులు జైలుకు పంపించారు గౌరవ్ ఈ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా ఆయన చేసిన తప్పు ఏది లేదు, చంద్రబాబు నాయుడు గారు చేసింది ఒకటే, ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్. ఆ స్కిల్ డెవలప్మెంట్ వల్ల అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి యువతి యువకులకి ఒక శిక్షణ ఇస్తే ఆ శిక్షణ ద్వారా ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ ఘనత మన చంద్రబాబు నాయుడు గారు గౌరవ కాగా. ఈరోజు మన ప్రాంతాల్లో కూడా ఈరోజు బెంగళూరు కానీ మెడ్రాస్ కానీ ఎక్కడ వరల్డ్ వైడ్ ఈరోజు 68 దేశాల్లో మన 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 విద్యార్థి విద్యార్థులు ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు గౌరవ కాగా. అయితే కోర్టులో నిజం నిదానంగా వస్తారు. ఈ రోజు అక్షింతలు వేసే కోర్టులు కూడా ఎక్కడ ఎవిడెన్స్ లేవా, దుర్మార్గుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి అని ఈ రోజు వేలెత్తి చూపడం కూడా జరుగుతా ఉంది. కాబట్టి మనము కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. దుర్మార్గమైనటువంటి పాలన. ఈ రోజు మీ ప్రాంతం ఏమైనా అభివృద్ధి చెందిందేమైనా, ఆ రోజు అందరినీ మా కెనాల్ ద్వారా మీకు అడకసిన ప్రాంతానికి అడకసిన చెరువు వరకు కూడా నీరు తీసుకుని వచ్చాం. అందరినీ ఆగ వేగాల మీద చంద్రబాబు నాయుడు గారి కాయ కష్టంతో గొల్లపల్లి రిజర్వాయర్ నుండి మీకు మొత్తం హిందూపూర్ మీదుగా ఇప్పుడు మీ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలని ఆగ వేగాల మీద వడకసిన ప్రాంతాన్ని నీళ్ళిచ్చాం. మిగిలిపోయినటువంటి కెనాలు కూడా పూర్తి చేయవలసిన అవసరం ఉండేది, కానీ ఈ దుర్మార్గుడు ఎక్కడ కూడా ఒక కట్టెడు మట్టి కూడా తీయలేదని సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకోసమే మన ప్రాంతం బాగుండాలంటే, మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే, మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలంటే అందరినీ వాక్యాల పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది పూర్తి కావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ ప్రాంతంలో అనంతపురం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 14 సీట్లు కాదు 12 సీట్లు ఆ రోజు 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది. అందుకోసమే మన నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రాంతం వెనకబడినటువంటి ప్రాంతం, ఈ ప్రాంతంలో వలసలు వెళుతా ఉన్నారు, కరువస్తే ఆ కరువచ్చినప్పుడు వలసలు వెళ్ళకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక సంకల్పంతో 13,000 కోట్ల రూపాయలతో కియా పరిశ్రమ తీసుకుని వచ్చాం. అవునా కాదా? కియా పరిశ్రమ వస్తే 50,000 ఉద్యోగాలు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వచ్చాయి. ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారు. అవునా కాదా? అనుబంధ సమస్యలు కూడా 14 అనుబంధ సమస్యలు కనుక వచ్చిందంటే ఇంకొక 50,000 ఉద్యోగాలు వచ్చేది. ఈ ప్రాంతంలో కూడా కియాలో పనిచేస్తున్నారు లేదు, ఉద్యోగాలు చేస్తున్నారు లేదు, ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. అందుకోసమే ఈ నరరూప రాక్షసుని ఏది సముద్రంలో పారేయాల్సినటువంటి అవసరం ఉంది, లేకపోతే మన ప్రాంతాల్లో మాట్లాడే హక్కు కోల్పోతాం. అదే విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూశారు మీరు అందరి మీద కేసులు, ఏదేది 307లు బయటకు వస్తే కేసులు, మాట్లాడితే కేసులు, మీటింగ్లు పెడితే కేసులు.